సో గాయస్ మనకు ఒక మంచి మొబైల్ కొనుక్కోవడానికి బెస్ట్ టైం ఏంటిదంటే మనకు సేల్స్ ఉన్నప్పుడు లేదా ఆఫర్స్ ఉన్నప్పుడు. అలాంటి టైం అలాంటి సేల్స్ మనకైతే ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో రెండింటిలో జరుగుతున్నాయి. సో దాని పేరే సమ్మర్ సేల్స్. సో సమ్మర్ సేల్స్ అయితే మనకైతే ప్రజెంట్ సిచ్యువేషన్ నడుస్తున్నాయి. సో అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లో ఈ సేల్స్లో మనకైతే చాలా మొబైల్స్ అనేటివి చాలా తక్కువ రేట్కి వస్తున్నాయి. అంతేకాకుండా మనకు ఎందుకు పనికిరాని మొబైల్స్ కూడా చాలా తక్కువ రేటుకు చాలా ఎక్కువ రేటు కూడా చాలా మంది కొనుక్కుంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం లేదా అందరి కోసం సో ఈరోజు నేను ఈ వీడియోలో 6,000 రూపాయల నుంచి 70,000 రూపాయల దాకా ఏ ఫోన్ ఉంటే బెస్ట్ అవుతుంది, ఏది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది, సో ఆ మొబైల్స్ గురించి చెప్తే, అంతేకాకుండా ఏ మొబైల్ కొనుక్కోకూడదు, ఏ మొబైల్ ఎంత ప్రైస్కి అయితే కొనుక్కోవాలి. సో కంప్లీట్గా 2 టాపిక్స్ ఈ వీడియోలో నేనైతే కవర్ చేస్తాను. ఎవరైతే ఒక మంచి ఆఫర్లలో ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో దానికన్నా ముందు నా పేరు రాహుల్, మీరు చూస్తున్నది రాహుల్ పటేల్ వాల్. సో మన ఛానల్లో మనకైతే మొబైల్స్ గురించి, ల్యాప్టాప్ గురించి, ఆఫర్స్ గురించి, టెక్నాలజీకి సంబంధించిన వీడియో అయితే నేను చేస్తాను. సో ఫస్ట్ థింగ్, మీ దగ్గర 6,000 రూపాయలు ఉన్నట్లయితే మీకు అయితే మోటరోలా నుంచి, సో మోటరోలా G04 అనే మొబైల్ మీరు అయితే కొనుక్కోవచ్చు. సో దీని స్పెసిఫికేషన్ చూసినట్లయితే 4GB RAM, 64GB ROM, అప్ టు 1TB దాకా మనం అయితే ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 90Hz రీఫ్రెష్ రేట్ మనకైతే డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. 6.6HD+ డిస్ప్లే మనకైతే వస్తుంది. అంతేకాకుండా 16MP మెయిన్ కెమెరా ఉంటుంది, 5MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 5000mAh బ్యాటరీ తోటి వస్తుంది, 15 వాట్స్ దాకా మనకైతే సపోర్ట్ చేస్తుంది. దీని ప్రాసెసర్ వచ్చేసి మనకైతే యూనిసెక్ T606 ప్రాసెసర్ తోటి మనకైతే వస్తుంది. అంతేకాకుండా ఇది ఒక మనకు 4G మొబైల్. సో ఎవరైతే మీ మామ లేదా డాడీకి లేకపోతే ఇంటి దగ్గర ఒక చిన్న మొబైల్ ఉండాలి, సెకండరీ మొబైల్ ఉండాలి, అది కూడా తక్కువ రేట్లో మంచి మొబైల్ ఉండాలి ఎవరైతే అనుకుంటున్నారో, ఈ మొబైల్ అనేది మీకైతే చాలా తక్కువ రేట్లో మీకైతే కంపల్సరీ సూటబుల్ అవుతుంది. సో కంపల్సరీ మీద మొబైల్ని ఒకసారి చెక్ చేయండి. సో అది ఎవరైతే 7,000-6,000 రూపాయలలో కొనుక్కోవాలనుకుంటున్నారో. సో అండర్ 10,000 బడ్జెట్ మన గురించి మనం మాట్లాడుకుంటే, అందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి సో POCO M6 Pro 5G. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ బ్యాక్ సైడ్ అయితే మనకైతే గ్లాసిక్ బాడీ వస్తుంది. దీనివల్ల చూడడానికి మనకైతే చాలా ప్రీమియంలకు చాలా స్టైల్గా కనబడుతుంది. అంతేకాకుండా ఇదైతే మనకు 90Hz దాకా మనకు సపోర్ట్ చేస్తుంది. 6GB RAM ఉంటుంది, 128GB స్టోరేజ్ ఉంటుంది. సో Snapdragon 4Gen 2 వస్తుంది. ఇందులో మనకైతే 50MP రెండు కెమెరాలు ఉంటాయి. సో రెండు కెమెరా కూడా 50MP ఉంటాయి. అంతేకాకుండా Snapdragon 4Gen 2 వస్తుంది. సో ఇదైతే మనకు మల్టీ టాస్కింగ్ పరంగా లేకపోతే మీడియం యూజ్కు మనకైతే చాలా బ్యాలెన్సింగ్ చేస్తుంది ఈ ప్రాసెసర్ అనేది. 5000mAh బ్యాటరీ, 22.5 వాట్స్ చార్జర్ మనకైతే బాక్స్ లో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో 10K అనుకుంటే మీకైతే డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వాళ్ళైతే 9,000 లోపు మీకైతే ఈ మొబైల్ అనేది వచ్చేస్తుంది. సో అండర్ 20K మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే, అందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord CE 3 5G. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2MP మైక్రో లెన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ వచ్చేసి మనకైతే 16MP మెగా పిక్సెల్ ఉంటుంది, 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ మనకైతే సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా డిస్ప్లే అనేది మనకైతే Full HD+ డిస్ప్లే అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇదైతే మనకు OxygenOS 30 తోటి మనకైతే రన్ అవుతుంది. సో ఇందులో మనకైతే Android 13.1 మనకైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇప్పుడు మనకు Android 14 మనకైతే రన్ అవుతుంది. సో ప్రజెంట్ ఈ మొబైల్ అంటే, అంతేకాకుండా Snapdragon 782G మనకైతే మొబైల్ వస్తుంది. ఇది కూడా మనకైతే మల్టీ టాస్కింగ్ పరంగా మనకైతే మీడియం యూజ్కు మనకైతే చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఈ అంతేకాకుండా ఒక OnePlus నుంచి బడ్జెట్ మొబైల్ కావాలనుకుంటే ఇదైతే మీరు కంపల్సరీ కన్సిడర్ చేసుకోవచ్చు ఈ OnePlus Nord CE 3 అనేది. సో సెకండ్ మొబైల్ వచ్చేసి మోటరోలా Edge 40 Neo. ఏదైతే మనకి 20,000 రూపాయలకు ఫ్లిప్కార్ట్లో మనకైతే అవైలబుల్ ఉంది. దీని మెయిన్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే, ఏదైతే మనకు బేసిక్ మోడల్ 8GB RAM వస్తుంది, 128GB స్టోరేజ్ ఉంటుంది. అంతేకాకుండా ఇదైతే మనకు 50MP 13MP, సో మనకైతే రెండు కెమెరాస్ అనేవి చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. అంతేకాకుండా 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో మనకైతే 5000mAh బ్యాటరీ తోటి వస్తుంది. సో మీడియాటెక్ డైమెన్సిటీ 7030 మనకైతే ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ కూడా మనకైతే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మెయిన్లీ దీని లుకింగ్ అయితే మనకైతే చాలా ప్రీమియం ఉంటుంది, ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ మనకైతే లెదర్ వస్తుంది కాబట్టి. సో మనకు అంతేకాకుండా ఎస్పెషల్ బ్లూ కలర్ ఏదైతే అది మనకు ఆసమ్ లుక్, ఒక యూనిక్ లుక్, ఖచ్చితంగా మీకు మంచి గ్రిప్ అనేది మనకైతే మోటార్ నుంచి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ అనేది పర్టికులర్ మీకు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు మీకైతే స్టక్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశాలు అయితే ఈ మొబైల్ ద్వారా ఉంటాయి. సో థర్డ్ మొబైల్ వచ్చేసి POCO X6 5G. ఇదైతే మనకు 18,000 రూపాయలకు ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉంది. 8GB RAM వస్తుంది, 256GB స్టోరేజ్ వస్తుంది. అంతేకాకుండా 6.67 ఇంచెస్ Full HD డిస్ప్లే ఉంటుంది, 64MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2MP డెప్త్ కెమెరా ఉంటుంది, 16MP ఫ్రంట్ కెమెరా మనకైతే వస్తుంది. అంతేకాకుండా 5100mAh బ్యాటరీ ఉంటుంది. Snapdragon 7 Gen 2 తో మనకైతే వస్తుంది. సో ఒక మంచి మొబైల్ అది కూడా పోకొని చేయాలంటే కంపల్సరీ తీసుకోవచ్చు. అంటే ఇందులో మన మీరు ఒక డౌట్ అవ్వచ్చు మదర్ బోర్డు ఇష్యూస్ ఉన్నాయని. సో పర్టికులర్గా ఏదైతే స్పెసిఫికేషన్ ఐ మీన్ ఈ మోడల్ ఏదైతే ఉందో ఇందులో అయితే మదర్ బోర్డు ఇష్యూస్ అయితే ఇంతవరకు మనకు రైజ్ కాలే. సో బట్ మీ ఆప్షన్ అనేది మీకు విడిచిపెడుతున్నా. సో ఇన్కేస్ మీకు ఇష్టం ఉంటే కొనుక్కోండి, లేకపోతే లేదు పోకో అనేది. సో Under 25,000లో మాట్లాడుకుంటే, అందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord CE 4 5G. ఇదైతే మనకు రీసెంట్గా లాంచ్ అయింది. ఇదైతే మనకు 23,000కు అమెజాన్లో మనకైతే అవైలబుల్ ఉంది. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే, 8GB RAM
కెమెరాస్ ఉంది, 128 GB స్టోరేజ్ ఉంటుంది, 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది, అంతేకాకుండా 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 5500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మనకు ఆక్సిజన్ 4.0 మీద మనకి రన్ అవుతుంది, అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 7 Gen 3తో మనకైతే ఈ మొబైల్ అనేది రన్ అవుతుంది. సో మల్టీ టాస్కింగ్ కానివ్వండి, లేకపోతే కెమెరా పరంగా ఒక వన్ ప్లస్ బ్రాండ్ నుంచి మీకైతే బడ్జెట్లో ఈ మొబైల్ మీరు అయితే కంపల్సరీ కన్సల్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఒక కెమెరా ఫోన్ కావాలనుకుంటే అది కూడా 25,000 లోపు మీకైతే రియల్మీ 12 Pro 5G ఉంది. ఇదైతే మనకు లైక్ 25,000కి మనకైతే ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉంది. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు 8 GB ర్యామ్తో వస్తుంది, అంతేకాదు 250 GB స్టోరేజ్ ఉంటుంది, 6.7 inches ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. సో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అంతేకాకుండా 64 MP ఇంకొక టెలిఫోటో లెన్స్ ఉంటుంది, అంతేకాదు 32 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, అంతేకాకుండా 5000 mAh బ్యాటరీ కూడా వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 7 Gen 2తో వస్తుంది. సో దీని కెమెరా పరంగా మనకైతే చాలా బాగుంటుంది, ఇది మనకు రీసెంట్ రిలీజ్ అయింది. అంతేకాకుండా మనకు బ్యాక్ సైడ్ అయితే లెదర్ ఫినిషింగ్ తోటి మనకు ఒక యూనిక్ లుక్ తోటి మనకైతే ఈ మొబైల్ వస్తుంది. సో థర్డ్ మొబైల్ వచ్చేసి పోకో X6 Pro 5G. ఇదైతే మనకు ఫ్లిప్కార్ట్లో 23,000 అవైలబుల్ ఉంది. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 8 GB ర్యామ్ వస్తుంది, 250 GB రోమ్ ఉంటుంది, అంతేకాకుండా 6.67 inches డిస్ప్లే ఉంటుంది, 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది, 16 MP మనకైతే ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది, అంతేకాకుండా మీడియాటెక్ డైమండ్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ మనకైతే వాడదు. సో పోకో X6లో మనకు తక్కువ బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్ తోటి ఈ మొబైల్స్ అయితే రిలీజ్ అయితే. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మల్టీ టాస్కింగ్ లేకపోతే హెవీ గేమర్ అన్న అలా మీకు కొంచెం లైక్ ఏంటంటే బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే కంపల్సరీ మొబైల్ మీరు అయితే కన్సల్ట్ చేయండి. సో అందులో 30,000లో మనం మాట్లాడుకుంటే అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి Nothing Phone 2. ఇదైతే మనకు అంతకుముందు 25,000 కూడా వచ్చింది, బట్ మళ్ళీ ఏమైంది, ఇదైతే మనకు డైరెక్ట్ 30,000 అయింది. సో ఈవెన్ 30,000 అయినా కూడా మనకైతే కంపల్సరీ వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఏదైతే అవుతుంది, ఇదైతే మనకు ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉంది. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు బేసిక్ మనీ 8 GB ర్యామ్తో వస్తుంది, అంతేకాకుండా 2 GB రోమ్ ఉంటుంది, అంతేకాకుండా డ్యూయల్ కెమెరా 50 MP 50 MP ఉంటుంది, అంతేకాకుండా 32 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 4700 mAh బ్యాటరీ ఉంటుంది. సో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ మనకైతే ఈ మొబైల్ వస్తుంది. సో దీని డిస్ప్లే అనేది స్పెషల్ అని చెప్పుకోవచ్చు, ఇదైతే మనకు LTPO డిస్ప్లే. సో మనకు డిస్ప్లే రిజల్యూషన్ కానీ క్వాలిటీ కానీ మనకైతే చాలా బాగుంటుంది, అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 8 Gen 1తో వస్తుంది కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మనకైతే చాలా మల్టీ కోర్లో కూడా లేవైన సింగిల్ కోర్లో కూడా మీకైతే చాలా ఫాస్ట్ ఉంటుంది, అంతేకాకుండా బ్యాక్ సైడ్ కూడా ఒక యూనిక్ లుక్ మనకు లైట్స్ పరంగా మనకైతే చాలా బాగుంటుంది. ఇందులో ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మనైతే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. బట్ కెమెరా విషయానికి వస్తే మీరు ఒక యావరేజ్ కెమెరా మీరు చెప్పుకోవచ్చు. సో సెకండ్ మొబైల్ వచ్చేసి 1+11R. ఇదైతే మనకు 30,000 రూపాయలు అవైలబుల్ ఉంది. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే 8 GB ర్యామ్ వస్తుంది, 128 GB స్టోరేజ్ ఉంటుంది, 6.7 inches డిస్ప్లే ఉంటుంది, 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ వస్తుంది, స్నాప్డ్రాగన్ 8 Gen 1తో మనకి వస్తుంది. సో 1+11R అనేది సో మనకైతే నేను రికమెండ్ చేస్తాను, బట్ మీకు 1+ నుంచి ఈ మోడల్లో కావాలంటే మాత్రం కంపల్సరీ మొబైల్ తీసుకోవచ్చు, ఇది కూడా కంపల్సరీ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. సో 150,000 గురించి మాట్లాడుకుంటే ఇది ఓవరాల్ సేల్స్లలో ఈ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానివ్వండి ఇది నెంబర్ వన్ సేల్స్ అంటే ఓప్పో బ్రాండ్ నుంచి. సో ఓప్పో కూడా అయితే మస్తు సేల్స్ ఇచ్చాడు. ఓప్పో ఫైండ్ N3 ఫ్లిప్ అనే మొబైల్ మనకి రెగ్యులర్గా 90,000 ఉంటుంది. సో ఆ 90,000 రేట్ గల మొబైల్ జస్ట్ మనకి 50,000కి అంటే 50% ఆఫర్ అయితే ఇచ్చారు. సో 50,000కు అది వాల్యూ ఫర్ మనీ ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే స్పెసిఫికేషన్ చెప్తే మీరు అయితే వినండి. 12 GB ర్యామ్ ఉంటుంది, 250 GB రోమ్ ఉంటుంది, అంతేకాకుండా 6.8 ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది, 50 MP 48 MP 32 MP కెమెరా ఉంటుంది, 32 MP ఇంకో ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 4300 mAh బ్యాటరీ ఉంటుంది, మీడియాటెక్ డైమండ్సిటీ 9200 ప్రాసెసర్ ఉంటుంది. ఇదైతే ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్ అని మనం అయితే కంపల్సరీ చెప్పుకోవచ్చు, అంతేకాకుండా ఒక ఫ్లిప్ మొబైల్ కాబట్టి మీకు అయితే కంపల్సరీ యూనిక్ లుక్ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక మీకు సెకండరీ డిస్ప్లే ఉంటుంది, నోటిఫికేషన్ ప్యానల్ ఉంటుంది, మీకు గేమ్స్ ఆడేటప్పుడు మళ్ళీ సెల్ఫీ తీయడప్పుడు మొబైల్స్ తీయడప్పుడు ఎస్పెషల్లీ పోర్ట్రేట్ షాట్స్ అయితే మనకైతే చాలా బాగా వస్తాయి ఈ మొబైల్ లో, అది కూడా ఓప్పో బ్రాండ్ నుంచి కాబట్టి. సో కంపల్సరీ మీ దగ్గర 50,000 అంతేకాకుండా ఒక యూనిక్ ఒక ఫ్లిప్ మొబైల్ కావాలనుకుంటే కంపల్సరీ కన్సల్ట్ చేయండి, మీకు కంపల్సరీ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. సో సెకండ్ మొబైల్ వచ్చేసి 1+11. సో ఇదైతే మనకు 43,000కు అమెజాన్ లో అవైలబుల్ ఉంది, 8 GB ర్యామ్ ఉంటుంది, 128 GB స్టోరేజ్ ఉంటుంది, 6.7 inch ఫుల్ హెచ్ డిస్ప్లే ఉంటుంది, 50 MP 48 MP 32 MP మనకైతే కెమెరాస్ ఉంటాయి, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, అంతేకాకుండా 100W ఫాస్ట్ చార్జర్ మనకైతే ప్రొవైడ్ చేస్తారు బాక్స్ లో. సో స్నాప్డ్రాగన్ 8 Gen 2తో మనకైతే మొబైల్ వస్తుంది. అఫ్ కోర్స్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ మనం అయితే చెప్పుకోవచ్చు 1+ నుంచి. సో 45,000 మీ దగ్గర ఉన్నట్లయితే కంపల్సరీ మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయండి, అదే మనకు సామ్సంగ్ గెలాక్సీ S23 5G. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే మనకు 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ ఉంటుంది, అంతేకాకుండా 6.1 inch ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది, 50 MP 10 MP 12 MP మనకి ఇది కెమెరా ఉంటుంది, 12 MP మనకు ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది, అంతేకాకుండా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 2 ప్రాసెసర్తో మనకైతే ఇది వస్తుంది. ఇదైతే మనకు 45,000కు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో ఈ స్పెసిఫికేషన్ తోటి ఈ మొబైల్లో మనకైతే ప్రీమియం లైక్ మొబైల్ మనకైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు, అంతేకాకుండా వాటర్ ప్రూఫ్ మొబైల్.
సో మనం స్పెషల్గా ఐఫోన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ ఐఫోన్ తీసుకోవాలని నన్ను అడిగినట్లయితే నేనైతే కంపల్సరీ ఐఫోన్ 15 లేదా 15 ప్లస్ ప్రో మ్యాక్స్ అల్ట్రా ఈ మొబైల్ తీసుకోవాలని కంప్లీట్గా ఐఫోన్ 15 సిరీసే తీసుకోవాలని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఈ 13 అయినా 11 అయినా 14 అయినా ఈ మొబైల్స్ అనేవి మనకైతే ఓల్డ్ మొబైల్స్ అయిపోయినాయి, అంతేకాకుండా ఇందులో మేజర్ చేంజెస్ అనేవి ఏం లేవు. అదే మన ఐఫోన్ 15 సిరీస్లో మనకైతే చాలా మేజర్ చేంజెస్ ఉన్నాయి, అందులో కొన్ని చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకైతే టైప్ సి పోర్ట్, సో టైప్ సి పోర్ట్ ఒకటి అంతేకాకుండా డైనమిక్ ఎన్ఎల్ ఉంటుంది, అంతేకాకుండా మేజర్లీ 48+ 12 MP కెమెరా మనకైతే ఐఫోన్ 15 సిరీస్లో మనకైతే అప్డేట్ చేశారు. దీనివల్ల కెమెరా క్వాలిటీ అంతేకాకుండా కెమెరా రెజల్యూషన్ అనేది మనకైతే చాలా బాగుంటుంది. సో మీరైతే ఇది కొంచెం ఎక్కువ రేట్ అని చెప్పుకోవచ్చు, బట్ ఈ 13, 14 లేకపోతే 12 ప్రో, 13 ప్రో మ్యాక్స్, 14 ప్రో మ్యాక్స్ తీసుకునే బదులు ఐఫోన్ 15 సిరీస్ తీసుకొని మీకైతే చాలా బాగా లైఫ్ వస్తుంది. ఐఫోన్ 15 అనేది మనకైతే 64,000 వస్తుంది, అంతేకాకుండా ఐఫోన్ 15 ప్లస్ అనేది మనకైతే 74,000 అవైలబిలిటీ ఉంది ఈ ఆఫర్స్లలో. ఎవరైనా తీసుకోండి అంటే కంపల్సరీ మీరైతే తీసుకోండి. సో మనం ఏ మొబైల్స్ అయితే కొనద్దు దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐఫోన్ 14 ప్లస్, ఇదైతే మనకి 60,000 వస్తుంది. 60,000 ఇదైతే మనకు కంపల్సరీ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదు, దీని అయితే స్కిప్ అయ్యండి. అంతేకాకుండా ఐఫోన్ 13 ఇదైతే మనకు 48,000 వస్తుంది, 48,000 లోపే వస్తుంది, అయినా కూడా మనకైతే వాల్యూ ఫర్ మనీ మొబైల్ కాదు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఎందుకు కాదంటే మనకు ఇదే ప్రైస్కు ఆనర్ మొబైల్స్లో దీనికి బెటర్ స్పెడ్స్, బెటర్ క్వాలిటీతో మనకైతే చాలా మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రీవియస్ చెప్పిన మొబైల్స్ అయితే చాలా బెటర్ ఉంటాయి ఈ మొబైల్స్ కదా. సో మీరు తీసుకున్నట్లయితే ఇంకా మీకు చాలా బాగుంటుంది. అంతేకాకుండా సామ్సంగ్ గెలాక్సీ S22, సో ఇదైతే మీరు తీసుకోగానే ఇదైతే మనకు 35 లోపు మనకైతే వస్తుంది. అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 8 Gen 1 వస్తుంది. ఈ 8 Gen 1 వల్ల మనకైతే హీటింగ్ ఇష్యూస్ మనకైతే లాట్ ఆఫ్ ఉంటాయి. సో కాబట్టి ఇది కూడా ఒక పక్క కెట్టండి మొబైల్ అని సామ్సంగ్ గెలాక్సీ S22 అని. సో 4th మొబైల్ వచ్చేసి మనకైతే గూగుల్ పిక్సెల్ 7J, సో ఇది మనకు అరౌండ్ 32,000 లోపు వస్తుంది. సో ఇందులో కూడా మనకైతే నెట్వర్క్ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే 18 వర్స్ ఛార్జింగ్ ఓరేజ్ స్లో ఛార్జింగ్ ఎక్కువ కానివ్వండి ఇందులో మనకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ మొబైల్ కూడా మనైతే పక్క కెట్టాం. అంతేకాకుండా 5th మొబైల్ వచ్చేసి OnePlus Nord C3 Lite 5G, సో దీని ఎందుకు పక్క కెట్టాలంటే అరౌండ్ ఏదైతే మనకు 17,000 వస్తుంది. సో ఇదే మనకు ఇందులో మనకు 20,000 లోపు మనకైతే OnePlus నుంచి OnePlus Nord C3 వస్తుంది. సో దీనికైనా బెటర్ మనకైతే ఆ మొబైల్ ఉంటుంది, కాబట్టి డైరెక్ట్ మీరు అదే మొబైల్ తీసుకోండి, ఈ లైట్ మొబైల్ తీసుకోకండి, బట్టి దీనైతే లైట్ తీసుకోండి మొబైల్ అనేది. సో ఇవి మనకైతే ప్రజెంట్ జరుగుతున్న సేల్స్లో ఏ మొబైల్ తీసుకోవాలి, ఏ మొబైల్ తీసుకోకూడదు, సో ఏ మొబైల్ ఎంత ప్రైస్కి వస్తుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి. ఇన్ కేస్ నేనైనా మొబైల్ మిస్ అయినా లేకపోతే మీరు చెప్పాలనుకుంటున్నా లేకపోతే అప్కమింగ్ కూడా దేని గురించి చేయాలి మీకు ఐడియా కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్ నేను చదివి దానికి సంబంధించిన వీడియో తెస్తాను. అంతేకాకుండా వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.